మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు క్లియర్గా మన మీటింగ్లు చెప్పారు. మళ్ళీ 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 మీకు చెప్తున్నా, ఎవరు కష్టపడతారో, కష్టకాలంలో ఎవరు ఉంటారో వాళ్ళకే అవకాశం ఇస్తాం. ఈ మైండ్ గేమ్ ఆడే వాళ్ళకు ఎవరికి అవకాశం ఉండదు 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 అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఇక్కడేదో మన మన నియోజకవర్గంలో కూడా కొంతమంది ఏదో చేస్తారు, అవన్నీ మీరు అపోహలు, అవన్నీ అపోహలకు మీరు ఎవరు నమ్మవద్దు, ఎవరు మోసపోవద్దు. ఖచ్చితంగా 2014లో మేము పోటీలు ఉన్నాము, 2019లో ఎన్నో మైండ్ గేమ్ జరిగి అప్పుడు కూడా నేనే మైదికుల పోటీలు ఉన్నా. ఇంకా జీవితంలో నా రక్తపు భక్తం ఉన్నంతవరకు, నా ఊపిరి ఉన్నంతవరకు, నా ఊపిరి ఉన్నంతవరకు మైదుకూరు నుంచే నేనే పోటీ చేస్తా. మైదుకూరు నుంచే మా తెలుగుదేశం పార్టీ తరఫున నేనే ఉంటా. మీరెవరు అది నమ్మవలసిన ఆలోచనలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అపోహలు మీరు నమ్మవద్దు. మనము పార్టీ కోసము కష్టపడే వాళ్ళని మనము ముందుకు తీసుకుపోదాము. నమ్మకంగా మనము ఎవరు నిజాయితీ కష్టపడతారో వాళ్ళకి నేను అండగా ఉంటా. మీరు దేనికి భయపడవద్దు, దేనికే నేను ఛాలెంజ్గా ఉంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. దేనికి కానీ ఎన్నికని చేసే సమస్య ఉండదు. మనం పార్టీ కోసం కష్టపడే వాళ్ళకు మోసపోయే సమస్య ఉండదు. ఇంతకుముందు ఒకసారి మోసపోయినాము, ఇప్పుడు మోసపోము. నిజాయితీ కష్టపడే కార్యకర్తలకు వారికి అండగా ఉండని చెప్పి ఈ సందర్భంగా ఈరోజు తెలియజేసుకుంటున్నాను.